నిన్నటి రోజున శంకరుడు గంగని పట్టడంలో ఒక గొప్ప కారుణ్యం, ఒక గొప్ప దయ. ఎందుకని? భగీరథుడు అడగకుండానే పడతానన్నాడు, బ్రహ్మగారు అడిగాకి ఇచ్చారు, శివుడు అడగకుండా పడతానన్నాడు, కాబట్టి కారుణ్యం అక్కడే మొదలైపోయింది. ఇప్పుడు చూడండి, ఇవాళ మనం వేరొక లీలని ప్రారంభం చేస్తున్నాం. అందులో అసలు శివుడి దయ గురించి మీరు వింటే ముక్కున వేలేసుకోవాలి, అంత చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు జరిగింది? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. దేనికి అరణ్యవాసం చేశారు? ధర్మమూర్తులు కనుక, ధర్మమును ఆలంబనముగా స్వీకరించిన వారు కనుక వారు అరణ్యవాసం చేస్తున్నారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కథని కథగా వినడం వల్ల మీకు ప్రయోజనము చాలా తక్కువ. కథని మీరు విచారణ చేస్తుండాలి. ఒక పద్యం చదివితే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాలి, ఈ పద్యం ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. పాండవులు ఎక్కడున్నారండి? అరణ్యవాసం చేస్తున్నారు. పాండవులలో ధర్మరాజాదులకు తెలియదా కృష్ణుడు భగవానుడని? ఖచ్చితంగా తెలుసు. కుంతీదేవి ఎన్నో మాటలు చెప్పింది ఈ విషయాన్ని. కృష్ణుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమనాలండి వాళ్ళు? ఎందుకు నువ్వు మాకు ఇలా వస్తూ ఉండడం మా దగ్గర ఆనందీ నెలడానికే? ఏమయ్యా, నువ్వు తలుచుకుంటే మాకు మళ్ళీ రాజ్యం ఇవ్వలేవా? మాకు ఈ అరణ్యవాసం ఏమిటి, ఏమిటి కష్టాలు అని అడగాలి కృష్ణుడిని. వాళ్ళు దెప్పి పొడవలేదు ఎప్పుడు. మీరు భగవంతుడి పాదములను బాగా పట్టుకోవలసింది ఎప్పుడో తెలుసా అండి? కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ పట్టుకోవాలి. నింద చెయ్యకూడదు ఈశ్వరుణ్ణి. ఉద్ధరించే మార్గం చెప్పమని ఈశ్వరుణ్ణే అడగాలి మీరు. ఏ వస్తువు మీకు నమ్మకం ఉందని ఏమిటి గుర్తు? ఈయన దగ్గరికి వెడితే పని అవుతుంది అని మీకు నమ్మకం ఉంది అని గుర్తేమిటి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదండి? మీకు భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉంది, ఏమిటి గుర్తు? భగవంతుడిని అడగాలి చేసి పెట్టమని. కానీ ఒక్కటి, మీరు ఎలా ఉండాలి అడిగేటప్పుడు మీకు చేయడానికి, మీరు ధర్మమునందు నిలబడ్డానికి సిద్ధపడాలి కదా. అరణ్యవాసమునందున్న పాండవుల యందు స్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒక మాట అంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అరణ్యానికి వచ్చాడు తన భక్తుల కోసమని. భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు సాకారుడై అక్కడికి వచ్చాడు. ఆయన అన్నాడు ధర్మరాజు, మరియును రాజసూయమున మారుతి తోడను క్రీడితోడను పరిభవముంది నట్టి జనపాలురు మత్సరముంది యుద్ధతిన్ కురుపతి చేరి మీరి మము కూల్చదలంచుచునున్నవారు దుర్భరమగు వీరినందర దురంబున నోర్వగ పద్మలోచన అన్నాడు. అయ్యా మహానుభావానికి తెలియనటువంటి విషయం లేదు, రాజసూయాగం చేశాం మేము ఇత పూర్వం. ఆ రాజసూయాగం చేసినప్పుడు మారుతి అంటే ఇక్కడ హనుమకారు, వాయుపుత్రుడు భీమసేనుడు. భీమసేనుడు అర్జునుడు కలిసి తమ బాహుబలంతో ఎందరో రాజుల్ని రాజాధిరాజుల్ని ఓడించి అంతమంది ఓడిపోయి ఎదురు తిరిగేవాడు లేడన్న స్థితి వస్తే తప్ప రాజసూయాగం చేయరు. కాబట్టి మేము రాజసూయాగం చేశాము అంటే అందరూ రాజుల్ని ఓడించేశాం, మా చేత ఓడింపబడిన రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసానికి వచ్చాం అంటే ఏమైంది? ఓడలు బళ్ళయ్యాయి. ఇప్పుడు ఇది ఎవరి వలన జరిగి ఉండాలి? విధి వలనే జరిగి ఉండాలి, భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితమే. కాబట్టి నువ్వు కారణం అంటున్నాడా ధర్మరాజు? అంటలేదు. ఇప్పుడు మేము అరణ్యంలో ఉన్నాం, ఇత పూర్వం మా చేత ఓడింపబడిన వారు అందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి ఏమిటి వాళ్ళకి మా మీద పగ? ఇత పూర్వం మేము రాజసూయాగం చేశాం, సింహాసనాల మీద ఉన్నాం, ఇప్పుడు మేము రాజ్యభ్రష్టులం, అరణ్యంలో ఉన్నాం. అందరూ చేతులు కలిపి మా మీద ప్రధానమైన పగ పెంచుకున్నవాడెవరో, నిరంతరం మమ్మల్ని మట్టు పెట్టడమే లక్ష్యంగా బ్రతికేవాడెవరో అటువంటి దుర్యోధనుడితో చేతులు కలిపారు. కాబట్టి మాకు శత్రువులు అనంతములు, అడుగు తీసి అడుగేస్తే మాకు శత్రువే. ఎప్పుడు ఎలా మమ్మల్ని చంపుదామా అని చూస్తున్న వాళ్ళే ఉన్నారు. ఈశ్వర, మేము ఈ సంకటం నుంచి ఎలా బయటపడతాం? మాకు ధైర్యం ఎలా కలుగుతుంది? రేపొద్దున్న అజ్ఞాతవాసం పూర్తయి బయటికి వస్తే మేము వీళ్లతో యుద్ధం చెయ్యాలి కదా. ధర్మరాజు ఎంత దూరదృష్టితో అడుగుతున్నాడో చూడండి. అజ్ఞాతవాసం పూర్తయి ఆ నేనే ధర్మరాజుని అని చెప్పే లోపలే కనిపెట్టే వాళ్ళు కోట్ల మంది తిరుగుతున్నారు. వీళ్ళు మమ్మల్ని తెగటార్చే ప్రయత్నంలో ఉంటారు. మేమెవరో తెలిస్తే అసలు ఇంకా మేము యుద్ధానికి బలం సమీకరించుకోవడానికి అవకాశం ఉండదు. నలుగురిని పోగేసుకుని మాకు మేమెవరో ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు, ఎందుకని అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవాలి. ఎక్కడో ఉంటాం,
అజ్ఞాతవాసంలోంచి ఎంత కష్టం వచ్చిందండి నిజంగా పాండవులకి. మేమిలా బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అజ్ఞాతవాసం అయిపోయింది అనేటప్పటికీ ఓం అని గణపతి పూజ ఎక్కడ యుద్ధభూమిలోనే అదే జరిగింది కదండి. మరి ఉత్తర గ్రహణంలో శత్రువులు వెన్నంటి వచ్చి నిలబడిపోతారంతే, అప్పటికి మాకెవరు దిక్కు, ఎవరు మా వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు, మేము ఐదుగురమే. వాళ్ళు మమ్మల్ని తెగటార్చరా, అన్ని వేపుల నుంచి వచ్చి మమ్మల్ని చంపరా, మాకు ఇప్పుడు ఉన్న శక్తి మాకు చాలని అహంకరించట్లా. ధర్మరాజు గారు పట్టుకునేటటువంటి ఆయుధాల గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు. ప్రతిదాని మీద బంగారు వృషభాలు చెక్కుంటాయి. ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలా ఉండాలండి. మీరు ఇంట్లో ఉండే ఏ వస్తువుని ముట్టుకున్నా అది మిమ్మల్ని ధర్మ ప్రచోదనం చేసేదై ఉండాలి. మీ మనస్సు వ్యగ్రతతో ఉందనుకోండి, మీరు ఇలా వెళ్ళి కబ్బోర్డ్ తీస్తే కేవలం మీ ప్యాంట్లు చొక్కాలు హ్యాంగర్ ఉండకూడదు. మీ ప్యాంట్లు చొక్కాలతో పాటు ఆ వెనకాతల ఒక రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో ఉందనుకోండి. మీ మనస్సు ఏదో ఉద్ధతితో బయలుదేరితో ప్యాంటు షర్టు తీసుకుంటోందనుకోండి, అమ్మవారు ఎదురుగుండా కనపడగానే ఎంతమందికి నువ్వేం ఉపన్యాసాలు చెప్పావు, ఇవాళ ఎంత కోపంతో బయలుదేరుతున్నావు, అలా వెళ్ళొచ్చా నువ్వు అంతే, సంయమనంలోకి వెడతారు. ఎటు తిరిగినా మీకు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి మూర్తులు కనపడుతున్నాయి అనుకోండి, ఆయన్ని చూడగానే అసలు ఆయన యొక్క ఆ చిరునవ్వు చూడగానే మీ మనస్సు శాంతంగా ఉంటుంది. అవతల వాళ్ళ అజ్ఞానాన్ని మీరు మన్నించగలుగుతారు. ఈ స్థితి రావడానికి వస్తువులు కూడా అలా ఉండాలి. అందుకే ధర్మరాజు గారి వాడేటటువంటి ఆయుధాలన్నింటి మీద బంగారు వృషభములను చెక్కించుకున్నాను నేను. ఎందుకో తెలుసా అండి, బంగారు వృషభములు, వృషభము పరమశివుడు అధిరోహిస్తాడు, వృషభము ధర్మమునకు సంకేతము. నేను ఆయుధం పట్టినా ధర్మానికే పట్టాలి, నేను బాణం వదిలితే ధర్మానికే వదలాలి, నేను ఇలా పట్టుకుంటే వృషభాలు కనపడుతూ ఉండాలి. కాబట్టి నిష్కారణ బాణ ప్రయోగం జరగకూడదు, అందుకని దాని మీద కూడా వృషభాలే. మీకు ఏది వచ్చినా మీకు ఈ ధర్మం నేర్పిందండి లోకంలో. మన పౌరాణిక వాంగ్మయం లాంటి వాంగ్మయం ఎక్కడుందండి ప్రపంచంలో? మీరు విచారణ చేసి చదవండి. అసలు నేను ఇటువంటి ధర్మంలో పుట్టినందుకు ఈశ్వర కృతజ్ఞుడను, ఎన్ని జన్మలెత్తినానని ఈ ధర్మంలో పుట్టించని అడుగుతారు మీరు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా అడిగాడో చూడండి. ఆయనకి గాంధీవం ఉంది, ఎవరికి, అర్జునుడికి. దాని నిండా పద్మాలు ఉంటాయి, బంగారు పద్మాలు. బంగారు పద్మాలు ఎందుకో తెలుసా అండి, పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భావం. లక్ష్మి అంటే జయం, అది పట్టుకున్నానంటే జయమే, తెగటా చేయాలి. ఆ ఉత్సాహానికి ఆయన అలా పట్టుకుంటాడు. వాళ్ళ ఆయుధాల గురించి ప్రత్యేకం పాండవులు ఆయుధములు అని మీరు ఒక ఉపన్యాసం విన్నారనుకోండి తెల్లబోతారు, అలా ఉంటాయి. సరే ఇప్పుడు మనకి అది అంత అల్లరి ఎందుకు కానండి. ఇన్ని ఉన్నా మిడిసిపడలేదు ధర్మరాజు గారు. కృష్ణుణ్ణి చూసి అంటున్నాడు, మాకు రక్షణ దేని వలన ప్రసరిస్తుందో, ఇన్ని కోట్ల శత్రువుల్ని మేము ఎలా ఎదుర్కోగలమో మార్గం చెప్పవయ్యా అన్నాడు. ఇది పెద్దలు కనపడినప్పుడు మీరు అడగవలసిన మాట. ఇప్పుడు చూడండి కృష్ణుడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాయండి శివకేశవ వేదాలు? కృష్ణుడు అంటున్నాడు, అని నా వనజాక్షుడారసి అనియను ధర్మజునితోడా అనఘ చరిత్ర, మునివరుడు ఉపమన్యుని శాసనమునచే శివుని కొలిచి శక్తులు కొంటిన్. నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు, నేను పరమశివుణ్ణి ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను, కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడు ధర్మరాజు గారితోటి అని. అభవుడు సంశ్రితార్తిహరుడు అద్భుత శౌర్య ధురంధరుండు, అద్భుత శౌర్య ధురంధరుం అసద్విభవహరుండు, మీరికను విశ్వమిమోహన ధీరుడైన అవ్విభుని భజించి చేకొనుడు వెగ్గల మొప్ప సమస్త సంపదల్ రభసములేని మార్గమిది రాజలలామా తలంచి చుడుమా. ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు, మహానుభావుడు దీనదయాళు ఎవరి పేరు శివుడో, ఎవరు మంగళములన్నిటికీ కూడా ఆలవాళమో, ఎవడి అనుగ్రహము మంగళములనిస్తుందో, ఏ ఒక్కడు ఇలా చెయ్యెత్తి అంటే నీకు శుభం జరుగుతుందో, ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నువ్వు బెంగపెట్టుకోనవసరం లేదో. వాళ్ళు ప్రాజ్ఞడి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి. శత్రుబలాన్ని అంటే క్షాత్రమునందు శత్రువు ఎంతటి వాడంటే అనకూడదు. ఎంతండి వాడెంతండి అనడు క్షత్రియుడు. చిన్న శత్రువైనా సరే
బాగా వాడి బలాన్ని ఎక్కువ చూడాలి. మీకు అందుకే లోకంలో సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహం మృగరాజు, అది కానీ గర్జించింది అనుకోండి మిగిలిన జంతువులు పారిపోతాయి. అలాంటి సింహం అరణ్యంలో నడిచి వెళ్ళేటప్పుడు దాని వెంట్రుకల్లోంచి వాసన ఎంత దూరం వస్తుందో అంత దూరం జంతువులు ఉండవు. అలాంటి సింహం ఒక 50 అడుగులు నడిచి ఆగి వెనక్కి తిరిగి ఒకసారి చుట్టూ చూస్తుంది. ఎందుకు చూడడం అంటే, నేను ఇంత మృగరాజుని కదా, నా దగ్గరికి ఎవరొస్తారని ధిక్కార ధోరణితో ఉండదు, వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. నీవు 4 సభలలో పూజనీయుడు అనిపించుకుంటే ఇంకా నా అంతటి వాడెక్కడున్నాడని నువ్వు భగవదారాధనం మానేసి, ధ్యానం మానేసి, ఓ 4 మంచి పుస్తకాలు చదవడం మానేసి నువ్వు ఉంటే నువ్వు సింహావలోకనము చేసిన వాడవు కాదు, నక్కవైపోతావు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే సింహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఎప్పుడు శంకరాచార్యులు వారు అందుకే చెప్తారు, అంతటి మహానుభావుడు పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం అనాలి. అమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతాను అవునమ్మా, ఎప్పుడు తాగుతాను అవునమ్మా అంటూనే ఉండాలి ఎప్పుడును. ఇవి వెనక్కి తిరిగి చూడాలి. అందుకని ధర్మరాజు గారు ప్రాజ్ఞుడు, మాకిన్నున్నాయంటలేదు, శత్రుబలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడు. నిజంగా శత్రుబలం అంత గొప్పదా? పాండవుల ముందు నిలబడగలిగిన బలమేనా? మీరు తక్కువని అనుకోకర్లేదండి. కురుబలం గురించి నిజంగా మీరు చూస్తే అసలు ఒక్కొక్కడు ఎటువంటి వాడో తెలుసా అండి? యుద్ధం అక్కర్లేదు, మీరు ఏమి యుద్ధం చేయక్కర్లేదండి వాళ్ళతో. మీరు యుద్ధం ఏమీ చేయకుండా అలా పక్క నుంచి వెళ్ళిపోయారనుకోండి, ఒక్క శాపం ఇచ్చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. ఎటువంటి వాళ్ళు? నాకు ప్రాణప్రదమైనటువంటి పద్యాలు అవన్నీ ఎప్పుడైనా విరాట పర్వం మళ్ళీ అయ్యప్ప సాంగుళ్ళో చెప్తే ఆ పద్యాలు విందురు కానీ, చిక్కనగారి పద్యాలు. అందులో ఆయన అంటాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు అర్జునుడు, వెళ్ళి నిలబడితే ఎదురుగుండా కురుసైన్యం అంతా నిలబడింది. ఉత్తర కుమారుడికి చూపించి ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేటప్పుడు మీరు చూడండి, కడుపులో అగ్నిహోత్రం ఉంది అర్జునుడికి, అయినా మాట తోలడం, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడం. ఎదురుగుండా ఉన్నది రిపు సైన్యం, శత్రు సైన్యం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. మాట అలా ఉండాలండి నిజంగా. క్షాత్రధర్మం అంటే అది. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ఈ పద్యం మీరు ఆంధ్రదేశంలో చాలా ప్రచారంలోకి వచ్చింది. మహానుభావుడు ఎవరు చదవాలో వారు చదివారు. నిజంగా దృశ్య కావ్యాల కింద వచ్చే కొన్ని కొన్ని. సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబు వాడు రాధాత్మజుండు మణిత మయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడమువాడు సురనదీసోనుడేర్పడ చూచికొనుము అన్నాడు. అప్పటి వరకు ఆయన బృహన్నల అర్జునుడిగా గాంధీవం పట్టుకుని రథంలో వెళ్ళాడు. ఎదురుగుండా నిలబడింది సైన్యం. ఎటువంటి సైన్యమో చెప్తున్నాడు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. ఇదండి లోపల భక్తి అంటే. మొట్టమొదట ఇంతమందిని చూడగానే ఎటు తిరిగి నమస్కారం చేశాడో తెలుసా అండి? తన గురువు ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. ఆ గురుభక్తి లేకపోతే జీవితంలో పైకి రాడు. ఏది చేసినా గురువుగారి అనుగ్రహం అనగలగాలి. ఆ సంస్కార బలం లోపల ఏర్పడిపోవాలంటే. అందుకని మొట్టమొదట చెప్తున్నాడు ఎవరో తెలుసా ఆయన? కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు. బంగారు అడుగు సింహాసనంగా ఆయన యొక్క జెండాగా ఉంటాట ద్రోణాచార్యుల వారు. అసలు నిజంగా వాళ్ళకి అటువంటి ఆలోచనలు వచ్చినందుకు చూడాలి. ఎందుకని? ఆ రోజుల్లోనండి అసలు భరతఖండం మొత్తం మీద ద్రోణాచార్యుల వారి దగ్గర చదువుకుని వాళ్ళు అటువంటి గురువు. కాబట్టి అరుగుల మీద ఎప్పుడూ శిష్యులే. అది బంగారు అరుగు. కాబట్టి బంగారు అరుగు తన జెండా గుర్తుగా ఉన్నవాడు. సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. ఆకాశంలో ఒక సింహం తోకుందనుకోండి, మీరు వెళ్ళి సింహం తోకట్టుకుంటాడండి ఎవడైనా? సింహం తోక ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటుంది అశ్వత్థామ యొక్క పతాకం. అంటే ఒక్కొక్కడు ఎటువంటి వాణ్ణని చెప్తాడో చూడండి. నా దగ్గరకు వస్తే సింహం తోక పట్టుకున్నట్టే.
ఏమైపోతావో చూసుకో. కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. తెల్లటి ఆవులు తెల్లటి ఎద్దులు ఒక చోట నించోబెడితే వాటిలోంచి వస్తున్న కాంతిల ఆవు ఎద్దు పతాక గుర్తుగా ఉన్నవాడు కృపాచార్యుడు. లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. కర్ణుడి యొక్క పతాకం మీద తెల్లటి శంఖం యొక్క గుర్తుంటుంది. శంఖం విజయానికి పిలుపు. కర్ణుడు తెల్లటి శంఖాన్ని ఎంచుకున్నాడు. మణితమయోరగరుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. ఎవడి మనోభిప్రాయం వాడి పతాకంలో ఉంటుంది. నిజంగా ఏమీ భారతం అంటే ఎటువంటి పద్యాలండి. తిక్కనగారు తిక్కనగారే, నన్నయ్య గారు నన్నయ్య గారే, ఎర్రాప్రగడే ఎర్రాప్రగడే ఆణిముత్యాలు ఈ తెలుగు జాతికి. ఒక్కొక్క పద్యం మీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తుంటే, మనమల్ని కూర్చోబెట్టి తాతగారు చెప్తుంటే ఎంతంత సంస్కారాలు ఏర్పడాలో. మణిత మయోరగ రుచి జాల మహితమైన పడగవాడు, పెద్ద పడగ పట్టినటువంటి పావు గుర్తుగా ఉన్నవాడు కురుక్షితిపతి. దుర్యోధనుడు మహోగ్ర శిఖర ఘనతాళ తరువగుసిడము వాడు సురనదీసూనుడేర్పడ చూచికొనుము. పెద్ద తాడి చెట్టు తన చెండా గుర్తుగా ఉన్నటువంటి వాడు భీష్మాచార్యుల వారు. అరిగో వాళ్ళు వాళ్ళు ఒక్కసారి చూడన్నాడంతే. ఈ మాట చెప్పి ఒక్కొక్కడిని చూపిస్తుంటే చూశాట్టిలా వాళ్ళ తేజస్సు చూశాడండి. చూసి వెంటనే ఉత్తర కుమారుడు అన్నాడు, కౌరవసేన చూచి వద కందడ గెన్మదితో నేను నీ ఊరకపోవచుంకి ఇది ఒప్పునే. ఇప్పటి భంగి చూచిన వీరల నేను మార్కొన మినిశ్చయమట్లగుటన్ రయంబునంతేరు మరల్పు ప్రాణములు తీపనమున్ వినవే బృహన్నల. అసలు ఆ సైన్యాన్ని చూస్తుంటేనే నాకు కాళ్ళు చేతులు వణకడం కాదు, మనసు కూడా ఉడికిపోతుంది. ఇంకా నేను యుద్ధం ఏమిటి? ప్రాణాలు తీపన్న సామెత వినలేదా? వెనక్కి తిప్పరా బృహన్నలా అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి కురుసైన్యం. అందులో భీష్మాచార్యుల వారు ఒక్క మాట అన్నారండి, భీష్మాచార్యుల వారి పాదాలకి, కృపాచార్యుల వారి పాదాలకి, ద్రోణాచార్యుల వారి పాదాల మీద నమస్కార బాణ ప్రయోగం చేశాడు అర్జునుడు. బాణప్రయోగం చేసి ఒక చమత్కారం ఉంటుంది యుద్ధంలో, చాలా దగ్గర నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు పలకరించరు, తాతగారు అనేం పలకరించరు. శౌర్యం శౌర్యమే, ఇలా నమస్కారం పెట్టరు ఒక్క గురువుకి అయితేనే. మిగిలిన వాళ్ళకి బాణప్రయోగం చేస్తారు. రెండు బాణాలు వచ్చి పాదాల దగ్గర గుచ్చుకుంటాయంటే, పాదాల మీద కాదు పాదాల ముందు గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత విపరీత వేగంతో వాళ్ళ రథం పక్క నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే కుశలం అడిగినట్టు, క్షమంగా ఉన్నారా తాతగారు అని అడిగినట్టు. అది క్షాత్రధర్మం, అలా వెళ్ళగలగాలి. అలా వెళ్ళాడు అర్జునుడు ఇంది రథాల మధ్యలోంచి. వెడితే భీష్ముడు చూసి నవ్వి అన్నాడు, వీడిలా వెళ్ళుండపోతే శపించేద్దునన్నాడు. పొంగిపోయాడంతే. ఎంత మర్యాదలండి, అంతటి సైన్యం అండి కురుసైన్యం అంటే. నేను మీకు ఎందుకు ఉదహరించానంటే ఈ విషయాన్ని కేవలం ఏదో ఒక కథ కింద చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. మీరు నిజంగా కురుసైన్యం ఎంతటి బలోపేతమైందో మీరు ఆలోచించండి. ఏతటి సైన్యాన్ని ఎదుర్కోవాలి రేపు పొద్దున్న. కాబట్టి మాకెవరయ్యా దిక్కు అని అడిగితే మహానుభావుడు ఆయన అన్నాడు, మంగళప్రదుడయ్యా శంకరుడు, వెళ్ళి పరమశివుడి గురించి మీరు తపస్సు చెయ్యండి, చేస్తే ఆ శంకరుడు కాని కృపాళువై మిమ్మల్ని అనుగ్రహించాడా. ఎంతమంది అటుపక్కన నించోనివ్వండి, మీకు అనవసరం. శంకరుడు ఒక్కసారి మిమ్మల్ని చూసి విజయీభవ అన్నాడా, ఇక ఎదురులేదు, మీరు గెలిచేస్తారు, శివానుగ్రహాన్ని పొందండి అన్నాడు. నాకు తెలిసి పౌరాణిక వాంగ్మయంలో శివుడి మీద కేశవుడు, కేశవుడి మీద శివుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుని వర్గాలు లేవదీసి యుద్ధాలకు వెళ్ళిన కథలు నేను చదవలేదు. అలాంటి విచారణలు అక్కర్లేదు కూడా. కనుక ఇప్పుడు తలంచి చూడుమా, ఆ శంకరుణ్ణి పూజ చేయి అన్నాడు. చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఎవరి రూపంలో ఉన్నాడు? వ్యాసుడి రూపంలో నారాయణుడే ఉన్నాడు. ఇప్పుడు వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గొప్ప సామెత ఒకటి ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మిమ్మల్ని ఒక పెద్ద సభలో చూడగానే పేరు పెట్టి పిలిచి మీ యొక్క కుశలం అడిగారనుకోండి ఒక ఆయన, లేదా వారు మీ ఇంటికి వస్తారు ఎప్పుడైనా ఏదైనా పిలిస్తే వారు మీ ఇంటికి వచ్చి కొంతసేపు కూర్చుని మాట్లాడి వెళ్తుంటారు. ఆయనకేం తోచకపోతే కాసేపు మీ ఇంటికి వస్తానని వచ్చి భారతంలోంచో రామాయణంలోంచో నాలుగు శ్లోకాలు చెప్పి మీతో పంచుకుని వెళ్ళిపోతుంటారు. అలా వచ్చారు అంటే మీరు ఆదరణీయులు,
మీ కుటుంబాన్ని స్నేహం కోసం అపేక్షించవలసిన కుటుంబం మీరు. తప్ప పనికి మాలిన వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి పెడుతున్నారనుకోండి, దానివల్ల శ్రేయస్సు ఏమి ఉండదు ఇంటికి. మహాత్ముల పదరజస్సు పడితే ఇంటికి శ్రేయస్సు. ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్, ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్. గుండెలతో కట్టుకున్నది హోమ్. కనుక అక్కడికే మహాత్ములు రావాలి. కాబట్టి ఇప్పుడు వ్యాస మహర్షి వచ్చారు, సాక్షాత్ నారాయణుడు. ఎక్కడికి వచ్చాడు? అక్కడ పాండవులు ఉన్నారు కనుక వచ్చాడు. వచ్చి ఆయన్ని చూడగానే ఏం చెయ్యాలి వ్యాస మహర్షి వస్తే? వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నా వాళ్ళు ధర్మం తప్పరు. వాళ్ళు ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి నమస్కరించి వచ్చిన మౌని కన్గొని నృపారులు ముదంబు చెంది మేల్ హెచ్చిన భక్తి అర్చనల నెంతయు చేసి సుయోధనుండు బల్మత్సరమొప్పగాగడిది మాయపు జూదము పన్ని గెల్చే రాలచ్చిని చెంది కానకిటులంతము పంపుట చెప్పిరార్తులై. వ్యాస భగవాను పూజించిన తరువాత వాళ్ళు అబద్ధం చెప్పలేదు, మమ్మల్ని మాయాజూదంలో ఓడించి దుర్యోధనుడు ఇలా అరణ్యవాసానికి తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళేటట్టుగా చేశాడు. మేము కృష్ణ భగవాను ఆరాధన చేశాం, ఈ మధ్యనే కృష్ణ భగవానుడు వచ్చాడు, శంకరుడి యొక్క పూజ చెయ్యమని ఆనతిచ్చి వెళ్ళిపోయాడు. ఇవాళ మీరు వచ్చారు మహాత్మా, మేము ఈ కష్టంలో ఉన్నాం, మీకు కూడా చెప్పుకుంటున్నాం ఇదే విషయాన్ని. పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు మీ కష్టాన్ని వారికి చెప్పుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఎంత అందంగా ఈ విషయాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తే ద్రౌపది మాట్లాడింది. భారతంలోనండి ద్రౌపది శీలం ఆశ్చర్యకరం. నిజంగా అసలు ఆ ద్రౌపదీదేవి గురించి వింటుంటే అయ్యా బాబోయ్ అసలు ఎలా ఇలా తీర్చిదిద్దబడింది ఈవిడ ఆ వ్యక్తిత్వం అనిపిస్తుంది మనకి. ఆ ద్రౌపదీదేవి ఇది మహాత్ముల యొక్క మన మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుగ్రహించారనుకోండి మీకు రక్షణ కలుగుతుంది. మీకు రక్షణ కలగడానికి మీరు ఏది నిరూపించుకోవలసి ఉంటుంది? మీ ఎందు ధర్మం ఉందని మీరు నిరూపించుకోగలగాలి. మీ ఎందు ధర్మం ఉంది అని నిరూపణ కానప్పుడు మహాత్ముల ఆశీర్వచనం మీకు దక్కదు. ఆ విషయంలో ధర్మమును బట్టి ఆశీర్వచనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తాను ధర్మమునందున్నాను కాబట్టి మీ ఆశీర్వచనము నాకు కావాలని ద్రౌపది మాట్లాడుతోంది. ద్రౌపది ఎప్పుడు మాట్లాడినా మహారాజు నీతిజ్ఞురాలిగా, గొప్ప భగవద్భక్తురాలిగా, గొప్ప విదుషీమణిగా అలా మాట్లాడుతుందండి ఆవిడ. ఆవిడంది మరియున్ పాంచాలియుతన పరిభవమును దుస్ససేను పశుకృత్యమును కురుపతి అవినీతియు దుర్భర వేదన చేయు కర్ణు పరుషోక్తులను. వ్యాస భగవాను ఉద్దేశించి చెప్పింది, తనకి జరిగిన పరాభవం చెప్పింది వ్యాసుడికి. ఏది విన్నంత మాత్రం చేత పెద్దలు అసహ్యించుకుంటారో అది చెప్పింది. నిండు సభలో దుశ్శాసనుడు నా వలువలూడ్చాడు, అప్పుడు నేను ఏకవస్త్రని. ఇది చెప్పగానే వ్యాసుడి మనస్సు చిన్నబుచ్చుకుంది. రెండవది ఏం చెప్పింది? కురుపతి అవినీతియు, ఆ దుర్యోధనుడు ఎంత అసహ్యకరంగా ఆ రోజున సభలో ప్రవర్తించాడో ఆయన ప్రవర్తించినటువంటి అవినీతితో కూడిన ప్రవర్తనని వ్యాసభగవానుడి ముందు ఆవిష్కరించింది. దుర్భర వేదన చేయు కర్ణు పరుషోక్తులను, మీరు ఒకసారి కొట్టారనుకోండి, ఆవిడ ఆర్డర్ తీసుకొస్తోంది. దుశ్శాసనుడు చీర లాగేశాడు, అది నేను కొంత మరిచిపోగలను. దుర్యోధనుడు చాలా అవినీతితో ప్రవర్తించాడు. ఏమిటో తెలుసా అండి? తొడ చూపించి ఇలా కొట్టాడు, వచ్చి ఇలా కూర్చో అన్నాడు, అందుకే నీ తొడలు విరిచేస్తానన్నాడు. భీమసేనుడు సభలో ప్రతిజ్ఞ చేయడానికి కారణం అది, ధర్మం తెలియక కాదు, తొడ మీద కొట్టకూడదని తెలుసు. కానీ అందుకే ధర్మశాస్త్రం ఎంత దూరం చెప్పిందో తెలుసా అండి? ఇంటిలో భార్య కాకుండా పరస్త్రీలు ఉండగా తొడ మీద చప్పుడు చెయ్యకూడదు పురుషుడు, ఇంటి యజమాని, కీడుస్తుంది. తొడ మీద చప్పుడు చేశాడు దుర్యోధనుడు, ఇది అవినీతి. తెలియదా? తెలుసు. నేనేమవుతాను? మరదల్లో వదినగారిని అవుతాను, తల్లి లాంటి దాన్ని. నన్ను చూసి తొడ చూపించి చప్పుడు చేశాడు అంటే నిన్ను గెలుచుకున్నాను, నా దాసివి, నిన్ను నేను ఎలా అయినా వాడుకోవచ్చు, వచ్చి తొడక్కని చూపించాడు. ఎంత అవమానం నాకది, నిండు సభలో చేశాడు. ఇది వ్యాసుడికి చెప్తోంది ఆవిడ.
ఎవరి దృష్టిలో పడాలో వారి దృష్టిలో పెడుతోంది. ఎంత గొప్పగా తీసుకెళ్లారండి మన వాళ్ళు, బోధ చేశారు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యకును గృహస్థాశ్రమంలో ఉండి. దుర్భర వేదన చేయు కర్ణు పరుషోక్తులను. కర్ణుడు చాలా పరుషమైనటువంటి మాటలు మాట్లాడాడు. దాసి దుర్యోధనుడి చేత గెలవబడిందన్నాడు. ఆనాడు కర్ణుడు చెప్పిన మాటలున్నాయే, ఈ పైరెండైనా మర్చిపోతానేమో కానీ అవి నేను మర్చిపోలేను. ఇంత బాధ ఒక్క ఆడదాన్ని పెట్టారు వాళ్ళు, ఒక్క ఆడదాని మీద ఇంత అక్కసు చూపించారు. ఈ ఎత్తిపొడుపు ఏమిటి మీరు గమనించండి. ఇంత ధర్మాత్ములై అరణ్యవాసానికి కట్టుబడి నువ్వు వస్తే పూజలు చేసి నిలబడిపోయి నిన్ను వేడుకుంటున్న వాళ్ళు నీ వంశంలోంచే వచ్చారు. నీవే వీళ్ళందరి యొక్క ఈ సంతానానికి అంతటికీ కారణం కదండి. మరి పాండురాజపుత్రులు ఎలా వచ్చిన వాళ్ళే? ధృతరాష్ట్రుడు ఆయన యొక్క కుమారుడే, వ్యాసుడు కుమారుడేగా. అటువైపు వాళ్ళు అలా చేశారు. ఇటువైపు అటువైపు చెప్పగలిగిన సమర్థత నీది. అయినప్పుడు నన్నింత అవమానాలు పాలు చేశారు, ఇది చెప్పడంలో అర్థమేమిటి? శాసించగలిగిన వాడివి, నీకెదురు తిరిగితే శాపవాక్యం విడిచిపెట్టగలిగిన వాడివి. ఇది అడగదు ఆవిడ, ఇది ఆవిడ తిరిగితే అట్లా. అమ్మ బాబోయ్, ద్రౌపదీదేవి లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందండి? ఈ మూడు చెప్పింది. ఈ మూడు చెప్తే ఇప్పుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు. ఇది ఎవరి ఉన్నతికి పనికొస్తుంది? పాండవుల ఉన్నతికి పనికొస్తుంది. తన కష్టం చెప్పి తన భర్తల్ని గెలిపించుకుంది తప్ప వీళ్ళు చేతకాని వాళ్ళైన ఇన్ని కష్టాలు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. వాళ్ళు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో వ్యాసుడికి చెప్పి వ్యాసుడి సలహా చేత భర్తల్ని రక్షించుకుంది. ఇది మహాపాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుందండి మీకు. మహాభారతం మహాభారతమే అబ్బో. సరే ఇంకెన్ని ఉపమానాలు వేస్తాను దాని గురించి. భయం ఏమిటంటే గబుకునాటి వెళ్ళిపోతుందేమో ప్రసంగం అని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసుకుంటూ ఉండను. కనుక ద్రౌపదీదేవి మాటలు చెప్తే వ్యాస భగవానుడు అన్నాడు, కౌరవులను మీరును నా కారయగా యొక్క భంగి అయినను. చూసారా వచ్చేసింది నోటి వెంట, ఏది ద్రౌపది కోరుకుందో ఆ మాట వచ్చేసిందంటే వ్యాసుడి దగ్గర నుంచి. మీకేం కావాలో అది అవతల వారితో అనిపించుకోవడంలో ఉందండి గొప్ప, మీరు అడగడంలో లేదు. ఇది మాట యందు ఆ నైపుణ్యం. కౌరవులను మీరును నా కారయగా యొక్క భంగి అయినను ధర్మశ్రీ రహిచెందుట మీయడ కూరిని కరమలదు చుండు గుణరత్న నిధి. ఆయన అన్నారు అటు కౌరవులు నా వాళ్ళే, ఇటు మీరు నా వాళ్ళే, అయినా నేను